వెల్కమ్ టు రెడ్ టీవీ. నా పేరు గయాజ్. నెల్లూరు నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఒక వీధి పేరే వాణిశ్రీ వీధి అంటారు. అయితే అసలు ఆ వీధికి వాణిశ్రీ పేరు ఎందుకు వచ్చింది, ఏంటి అనేది ఇతర విషయాలు కనుక్కునేందుకు మన వద్ద మాట్లాడేందుకు శ్రీనివాస శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శర్మ గారు. అసలు ఎలా వచ్చింది వాణిశ్రీ గారి పేరు? వాణిశ్రీ అనేటటువంటి పేరు, ఆ పేరు మార్చుకున్న తర్వాత చెన్నైకి పోయి ఈ పేరు అక్కడ వాళ్ళకి బాగా ముఖ్యుడైనటువంటి సుబ్బారావు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ వీధి కోసం ఆయన నాటకాలు వేసేవాడు, డ్రామాలు యాక్షన్స్ చేసేవాడు. ఆ యొక్క అభిమానంతో వాణిశ్రీ వీధి అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టి కూడా 50-60 సంవత్సరాలు అయింది. అది ఎస్పి రంగారావు గారు కూడా పెట్టారు అంటారు. అంటే టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నాకు తెలిసింది ఏంటంటే, నేను కొన్ని రోజులు సినిమా రంగం అని ఒక పత్రిక వచ్చేది చెన్నై నుంచి, దానికి ఏజెంట్గా ఉండేవాడిని నేను. దినతంది ఏజెంట్ మెడ్రాస్ నుంచి వస్తుంది దినతంది అని. దానికి 30 సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను ఏజెంట్గా ఇక్కడ. అప్పుడు వాళ్ళు ఇంత వాళ్ళు సినిమా రంగం వాళ్ళు వాళ్ళ దీంట్లో వేసినటువంటి దీని ప్రకారం నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. నేను డైరెక్ట్గా ఆమెను అడగలేదు, ఆమె నాకు చెప్పలేదు. ఎందువల్లంటే పర్సనల్ అఫేర్స్ ఎక్కువగా దగ్గరికి పోను నేను. అయితే వాణిశ్రి గారు తల్లిదండ్రులు ఉన్నారా? అసలు ఇక్కడ ఇల్లు అయి ఉండే కదా, ఏంటి వాటి వివరాలు ఏంటి? వాణిశ్రీ తల్లి మాగా బాగా తెలుసు. వాణిశ్రీ తల్లిగారు, తరువాత వాళ్ళ పెద్దమ్మగారు ఇద్దరు ఇక్కడే ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు మాకు తెలుసు, కానీ వాళ్ళ తండ్రి వాళ్ళందరూ కూడా పక్కనే ఇక్కడ చెన్నపిరిపాళెం అంటారు దాన్ని, ఆ చెన్నపిరిపాళెం వాస్తవ్యులు వాళ్ళు, తండ్రి వాళ్ళు. వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటూ ఉండేవాళ్ళు, వస్తూ పోతూ ఉండేవాళ్ళు. ఆమె చాలా రోజులు అంటే ఆమె 14 నుంచి 16 ఏళ్ళ లోపలనే చెన్నైకి వెళ్ళిపోయింది. అంటే సినిమాలో చేరేదానికనే వెళ్ళింది అని మాకు బాగా తెలుసు. అది అంతకుముందు ఏదైనా ఎక్కడైనా అడపాదడపా ఎప్పుడైనా ఎక్కడో డ్రామాల్లో వేసేది అని వినేవాళ్ళం, కానీ మా అమ్మకు బాగా తెలుసు అన్ని విషయాలు. వాళ్ళు బాగా ఫ్రెండ్స్ కాబట్టి మా అమ్మను వాణిశ్రీ అమ్మ మంచి ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ అయితే వాళ్ళన్నీ చూసుకునేవాళ్ళు. పాపం ఇక్కడ ఒక దేవాలయం ఉంటే వాళ్ళ పెద్దమ్మగారు మాకు ప్రతి సంవత్సరము ఆ రోజుల్లో 500 రూపాయలు దాని ఉత్సవాలకని ఇచ్చేవాళ్ళు. 500 అంటే అప్పుడు చాలా జాస్తి, ఒక సేవ 1 రూపాయికి 3 సేవలు బియ్యం ఆ టైంలో. వాళ్ళు ధార్మికంగా కూడా ఇక్కడ కొన్ని చేశారు. అది ఆ ఇల్లు పాత ఇల్లేది, చాలా రోజుల నుంచి ఇక్కడనే ఉన్నారు వాళ్ళు. కానీ అమ్మేసి కూడా ఒక 40-50 ఏళ్ళు అయిపోయింది. అంటే వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఏం చేసేది, వాళ్ళ పేర్లు ఏంటి? వాళ్ళ పెద్దమ్మ సుబ్బమ్మ గారు, వాళ్ళ అమ్మ పేరు వెంకమ్మ గారు. వాళ్ళు ఒక అంటే చిన్న హోటల్ పెట్టి నడుపుతుండేవాళ్ళు ఇక్కడ. ఇది వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు అక్కడికి. అది పెద్దగా కూడా ఏం లేదు, అది కొద్ది రోజులే నాకు తెలిసి 1 సంవత్సరం కూడా రన్ చేశారు, లేదా కూడా తెలీదు. వాళ్ళ పెద్దమ్మ మటుకు ఇక్కడనే ఉంటుండేది. వాళ్ళకి పొలాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కలేపాళి అనే ఒక ఊరు ఉంది, అక్కడ పొలాలు ఉన్నాయి. పొలాలు వాళ్ళు సేద్యం చేస్తూ బాగా ఉండేవాళ్ళు. వాణిశ్రీ గారు ఇక్కడ చిన్నప్పుడు చదువుకొని ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి అంత ఆటపాట అంతా ఇక్కడే జరిగిందా? ఆటపాట అంతా ఇక్కడే జరిగింది. పుట్టి ఇక్కడ పుట్టింది కూడా ఇక్కడే కాబట్టి ఇక్కడ రాఘవయ్య స్కూల్ అని ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో చదువుకుంటుండే వాళ్ళు వీళ్ళందరూ. 14 ఏళ్ళలోనే ఇంచుమించు వెళ్ళిపోయినందువల్ల ఈ యొక్క సినిమా దీంట్లో ఫీల్డ్లో చదువుగా ఎక్కువ ఇక్కడేమి స్టడీస్ చేయాలి, అక్కడ పోయి ఏమన్నా స్టడీస్ చేసిందేమో మాకు తెలియదు. అక్కడ ఉండగా తేనంపేటలో ఉండేరు వాళ్ళు, అది మాకు తెలుసు. వాళ్ళు ఆ తేనంపేటలో కూడా 1 సంవత్సరం ఉండి ఉంటారు. అలాగే ఇప్పుడు అదే ఇల్లు పగలగొట్టి మళ్ళీ కట్టారా? ఇప్పుడు ఉండే ఇల్లు ఏం లేదు, ఆ ఇల్లు యాజ్ ఇట్ ఈస్గానే ఉంది. మొట్టమొదటి వాళ్ళు ఇప్పుడు కట్టిన ఇల్లు కట్టినట్టే ఉంది. మా ఇల్లు కూడా కట్టింది, ఇల్లు కట్టినట్టే ఉంది, మార్పు ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు ఏంటి కట్టి? ఇప్పుడు ఇది కట్టి 70 సంవత్సరాలు ఏంటో సార్, అది కట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. అది వైశ్యాస వేరే కొన్నారు, ఇది మేము కొనుక్కున్నాం. ఇది ఈ స్థలం అంతా కలిసి ఆ రోజుల్లో 10,000, 9,500 రిజిస్ట్రేషన్తో కూడా అయింది మాకు. ఈరోజు 100,000లో ఉంది ఇక్కడ అంకణం. ఈరోజు అమ్మితే 1 కోటి రూపాయలు తీసుకునే వారు రెడీగా ఉన్నారు. మేము అమ్మాల్సింది, నా భార్య ఇక్కడనే టీచర్గా పనిచేస్తుంది కళ్యాణి దేవిని మున్సిపాలిటీలో, ఆమె కూడా మంచి పేరుగా ఉండింది.
మా రెండో అమ్మాయి గిరిజ అని ఇక్కడి మున్సిపాలిటీలో మేనేజర్గా పనిచేస్తుండింది. ఆమె కూడా ఒక 29 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసింది, మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకునింది. నాకు 5 మంది ఆడపిల్లకాయలు, ఒక అమ్మాయి చెన్నైలో ఉంది తాంబరంలో, ఒక అమ్మాయి రాజమండ్రిలో ఉంది, ఒక అమ్మాయి కొవ్వూరులో ఉంది రాజమండ్రి పక్కన కొవ్వూరులో, ఇంకొక అమ్మాయి ఇక్కడే ఎన్టీఆర్ నగర్లో ఉంది. ఇప్పుడు వాణిశ్రీ గారు మీకు గుర్తుపడతారా? గుర్తు ఎందుకు వెంటబెట్టండి, ఆమె నన్ను గుర్తుపడుతుంది. మాకు వాళ్ళకి అంటే రాకపోకలు సంబంధాలు లేకపోయినా, అంటే ఎక్కువ ఇక్కడ వచ్చేదిలే. అక్కడికి పోయిన తర్వాత ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి లేదంటే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. వచ్చినప్పుడు లక్ష్మీపురంలో నిర్మలా వాళ్ళు అని ఉన్నారు, అక్కడ వాళ్ళ ఇంట్లో దిగడం. వాళ్ళు కొంచెం ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. అక్కడికి వచ్చేది మళ్ళీ అటు వెళ్ళిపోయేది, ఇక్కడ ఊరికే ఇల్లు అవి చూసుకొని వెళ్ళిపోయేది. కానీ వచ్చినప్పుడల్లా మటుకు డెఫినెట్గా వాణి శివుడికి వచ్చి అందరినీ పలకరించిపోయేది. అంటే అప్పుడు శివాలయము ఇన్ని ఇళ్ళు ఉండేయా? ఈ కాలనీ శివాలయం రామాలయం మొదటి నుంచి ఉంది. శివాలయము రామాలయం 1946లో 1947లోనూ కట్టారు. అది అప్పటి నుంచి ఉంది. అవి రెండు అవి అయిపోయిన తర్వాత వాళ్ళు అంటే ఈ అమ్మాయి సుమారు నాకంటే 10 ఏళ్ళు చిన్న ఉండొచ్చు, ఆమె 10-12 ఏళ్ళు చిన్నే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. షీ ఆల్సో ఈజ్ అబౌవ్ 75, కానీ చాలా మంచి డిసిప్లిన్డ్గా పెంచింది వాళ్ళమ్మ. ఇంకొక అమ్మాయి వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ అక్క కూడా అక్కడ, వాళ్ళంతా ఫారిన్లో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళ అక్కను బావ అక్క లేదనుకుంటాను, చనిపోయినట్టుంది నాకు. అంటే ఈ మధ్యన కాంటాక్ట్స్ తగ్గిపోయాయి కదా, ఎప్పుడు కాంటాక్ట్స్గా నేను ఇప్పుడు వాళ్ళు ఉండేది నుంగంబాకంలో వళ్ళువర కుటుంబం పక్కనే వీరభద్ర స్ట్రీట్ అని, అక్కడ వాళ్ళు ఉండేది. సార్ అదేవిధంగా సౌత్ మోపూర్లో ఏదో దాన ధర్మం చేసింది. మోపూర్లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడే హై స్కూల్ కట్టించి చాలా దానాలు చేసింది. ఆయన మంచి కైండ్ హార్టెడ్ ఉమెన్. అంటే వాళ్ళు పెద్దలు కూడా ఆధ్యాత్మికంగా దాన ధర్మాలు చేశారు, ఈమె కూడా చేస్తుంది. చేస్తాం అంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా మన కెపాసిటీని బట్టి కదా చేయాలా. వాళ్ళ పెద్దవాళ్ళు 100లో ఉండేరు అప్పట్లో, 100లో దానం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆమె 100,000లో 1,00,000కి వెళ్ళిపోయింది కదా, కాబట్టి అదే లెవెల్లో ఆమె కూడా చేసింది. ఆమె సొంత ఏ ఊరు, సొంత ఎక్కడ ఉండేవాళ్ళు? సొంత ఊరు ఇక్కడ నాకు తెలిసినట్టుంది, బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇక్కడే ఉండేవాళ్ళు, ఇంట్లోనే ఉంటుండేవాళ్ళు. తర్వాత చనపరిపాలెం అని ఇక్కడ ఒక ఊరు ఉంది, ఇది ఇప్పుడు లక్ష్మీపురంగా మారింది. అది అక్కడ వాళ్ళ యొక్క కొన్ని రోజులు పెరిగారు అని విన్నా. అంటే కరోనాకు ముందు ఆమె వచ్చి ఆ శివాలయం కాడ నిలబడి వీధిలో అట్లా వచ్చి తిరిగి వెళ్ళిపోయింది అంటారు. అంటే చూసిపోవడం అని అంటే ఇక్కడికి వచ్చి అప్పుడు వచ్చినప్పుడల్లా ఈ వీధికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఉంది కదా ఇక్కడ, దాన్ని చూసుకోవాలి కదా. ఈ వీధిలో మా ఫ్యామిలీస్ 6 ఫ్యామిలీస్ ఉన్నాయి, మా బంధువులు వాళ్ళందరూ, వాళ్ళకు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్, వాళ్ళ 2-3 ఫ్యామిలీస్ వాళ్ళవి ఉన్నాయి. తర్వాత అన్ని బాడీలకు ఇచ్చేసుకునింది వాళ్ళ పెద్దమ్మ. వాళ్ళ పెద్దమ్మని గారిని కూడా బాగానే చూసుకున్నారు వాళ్ళు. తర్వాత వ్యాపారాలు అవి అక్కడ పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళ బావగారి పేరుతో ఏదో వ్యాపారం అవి పెట్టుకున్నారు అక్కడ, ఇక్కడ చెన్నైలోనే. ఇల్లు మటుకు ఏం మారలే అక్కడ కూడా వాళ్ళు, అదే వీరభద్ర స్ట్రీట్లోనే ఉన్నారు. రీసెంట్గా పాపం ఒక 2 సంవత్సరాల క్రితం ఆమె యొక్క కుమారుడు చనిపోయాడని నేను విన్నాను. తర్వాత డబ్బులు కూడా రావాల్సి వస్తే తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చేసిందని కూడా విన్నాను నేను. నాకు ఎందువల్లంటే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అక్కడ. స్టాలిన్ గారు ఏదో సైట్ ప్రాబ్లం ఉంటే స్టాలిన్ గారు రిజిస్ట్రేషన్ చేశారు. అది స్టాలిన్ గారు దాన్ని అంతా కూడా క్లియర్ చేసి ఆమెకు రావాల్సిన డబ్బు అంతా కూడా ఇప్పించేసాడు అని విన్నాను. ఎందుకు నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, అంబత్తూరులో ఉన్నారు, తర్వాత పరశోకంలో ఉన్నారు, తర్వాత తాంబూలంలో ఉన్నారు. నాకు ఎక్కువ నేను అక్కడనే చదివాను కదా, ఫస్ట్ మా వెస్ట్ మామూలులో ఉండేవాడిని నేను. అక్కడికి అప్పుడెంత 50 రూపాయలు ఇస్తే 7 గదుల ఇల్లు 50 రూపాయలు. ఇప్పుడు ఆమె ఇల్లు ఉంది కదా ఇక్కడ, అది మట్టితో కట్టినా అప్పుడు సిమెంట్ లేదండి, మట్టిను కొంత మట్టితో కొంత వచ్చేసి సున్నముళ్ళ సున్నంతో కట్టారు. మా గోడల మటుకు ఇక్కడంతా మట్టే, ఇదంతా మట్టి గోడలే, సున్నం గోడలు లేవు. మట్టి గోడలైనా కూడా చాలా బాగున్నాయి, ఇప్పటికి కూడా మేము హ్యాపీగా ఉండొచ్చు. ఆనాడు వచ్చే సున్నంతో కట్టినవి ఇప్పుడు వచ్చే 1
సిమెంట్ కంటే కూడా చాలా బాగున్నాయి. అప్పుడు ఈ నెల్లూరు చివరిలో ఉండేదా ఈ కాలనీ? ఏ కాలనీ? ఇది ఉస్మాన్ సార్. నో నో నో, ఫ్రమ్ ది బిగినింగ్ దిస్ ఇస్ ది సెంటర్. కంప్లీట్ బ్రాహ్మిన్ ఏరియా ఇది, మొదటి నుంచి కూడా. ఎంత బ్రాహ్మిన్ ఉస్మాన్ సాహెపేట అంటే బ్రాహ్మిన్ ఏరియా. ఉస్మాన్ సాహెబ్పేట అనేది ఏంటంటే, ఆ ఉస్మాన్ సాహెబ్ అనేటటువంటి వారికి ఎప్పుడో ఒక 100 సంవత్సరాల కిందట లీజు వాళ్ళకి పోయేదట, ఇక్కడ కట్టేటటువంటి ఆ యొక్క ఇంటి పనులు అవి వాళ్ళకి పోయేవేట, చాలా తక్కువగా ఉండేవట. వాళ్ళు ఇప్పటికీ అక్కడెక్కడో ఉన్నారు, చిన్న బజార్ ఆ సైడ్స్లో ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమి పనులు కట్టడం డైరెక్ట్ మున్సిపాలిటీ తీసుకుంటారు. అప్పుడు ఎంత కొన్నారంట వాణిశ్రీ గారు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఇల్లు, మీకు ఏమైనా ఐడియా ఉందా? అది నాకేం ఐడియా లేదు సార్. ఎందువల్లంటే మాకంటే ముందు వాళ్ళు సుమారు 70-80 సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు. వాళ్ళును మేము 1957-58 ఇక్కడికి వచ్చాం. అంటే మీకు వాళ్ళకు అంటే నేనుగా మా ఫ్యామిలీలో మా అమ్మ పిల్లలకి కూడా అందరు తెలుసు. ఎక్కువ కాంటాక్ట్ ఉండేది మా అమ్మకే, ఎక్కువ వాళ్ళతో కాంటాక్ట్. మాకు ఇంత సుబ్బమ్మ గారు మాకు కాంటాక్ట్ ఎంతవరకు అంటే, ఏదైనా రిలీజియస్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు దేవాలయానికి రావడం కానీ, ఈ బొట్ట బొమ్మలు అవి తయారు చేయించి అప్పుడప్పుడు ఇచ్చేదేమో మాకు. చాలా మాకు దేవాలయానికి చాలా సహాయం చేసింది. గోపాలయ్య గారు అని ఆయన మా గురువు గారు ఉండేవారు, ఆయన డైరెక్ట్గా వచ్చి అవన్నీ వసూలు చేసుకుని ఉత్సవాలు నడిపేవారు. వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా చనిపోయారు పాపం. ఇప్పుడు వాణిశ్రీ గారు జొన్నవాడ కామాక్షితయ్యి, అదేవిధంగా పెంచులకోన నరసింహస్వామి, ఈ టెంపుల్స్ మొత్తం తిరుగుతుంటారంట. ఆమె టెంపుల్స్ అంటే వెరీ ఫేమస్ టెంపుల్స్ సార్ అవి. ఇప్పుడు మా టెంపుల్ ఉందనుకోండి, అయితే మేము ఎప్పుడు పోయి ఆమె చందా అడిగింది కానీ ఆమె లేదని చెప్పింది కానీ ఏమీ లేదు. ఒక విధంగా చెప్తే మాదే తప్పేమో అనుకుంటా. ఎందుకంటే చాలా అక్కడ మోపూర్కి వెళ్ళి వచ్చినప్పుడు, ఆమె వచ్చినప్పుడు కానీ చాలా గ్రాండ్గా చేశారు. ఆమెకు అక్కడ ఆ ఊరిని దత్తత తీసుకున్నారు. అంటే బ్యాక్వర్డ్ ఏరియా అది. మాది వచ్చేసి సొంత గ్రామం ఇక్కడ పాటువారి కంటే కానీ ముత్తుకూరు దగ్గర. అది బ్యాక్వర్డ్ ఏరియా కాదు, మాది బ్యాక్వర్డ్ ఏరియా కాదు. ఇప్పుడు పోర్టు కూడా వచ్చినది, అక్కడ రేట్స్ చాలా హైకి పోయి ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయినాయి అనుకోండి. అది బ్యాక్వర్డ్ ఏరియా ఏదిగా ఉంటుందో దాన్ని దత్తత తీసుకుని దానికి అక్కడ ఏదో సేవ చేయాలి. పిల్లలకు డెఫినెట్గా చదువుకునే పిల్లలకి ఏదో సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆమె చేసినటువంటి పని చాలా మంచిది. చివరిగా సార్, ఇప్పుడు ఈ వాణిశ్రీ వీధి అని బోర్డు ఉండింది ఇంతకుముందు? బోర్డు ఎప్పుడు పెట్టలేదు సార్. దీనికి ఇదివరకు గోతాల వారి వీధి అని ఉండేది, ఇప్పుడు 70 ఏళ్ల కిందట. ఎందువల్లంటే ఇక్కడంతా ఇళ్ళు ఏం లేవు. ఆ కొసలో గోతాలు ఇక్కడ కుట్టేది, ఇక్కడ ఆరేసేది. గోతాలు ఇండస్ట్రీ చేసుకునే వాళ్ళు అమ్ముకుంటుండేవాళ్ళు. అందుకని గోతాల వారి వీధి అని పేరు వచ్చింది దీనికి. తర్వాత ఆమె దీంట్లోకి వచ్చిన తర్వాత సుబ్బారావు గారు ఏం చేశారంటే, ఈ గోతాల వారి వీధి వద్దు నన్ను కూడా అడిగాడు. స్వామి ఈ విధంగా పేరు పెడుతున్నారు, మాకేం అబ్జెక్షన్? హాయిగా మున్సిపాలిటీ ఉండి వాళ్ళు అప్పుడేం తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏదో ఇంతని కట్టాలట పేరు మారిస్తే, అప్పుడేం తీసుకోకుండా ఫ్రీగానే గోతాల వారి వీధి అని పెట్టి. సార్, మీకు కూడా వాణిశ్రీ గారు ఫీల్డ్లోకి, సినీ ఫీల్డ్లోకి రమ్మని పిలిచారంటారు? సినీ ఫీల్డ్లోకి రమ్మని కాదు, అక్కడ అంటే అప్పటికి మ్యారేజ్ కాకముందు అక్కడికి వస్తే మీకేదో ఇంత జీతం ఇస్తాము, మా అఫేర్స్ అంతా చూడండి అని చెప్పి పిలిచారు. వాళ్ళ అమ్మగారే వచ్చి మా అమ్మని గారిని అడిగింది. మా ఫ్రెండ్స్ కదా ఇద్దరు ఆమె కొత్తగా పోయింది కొత్తల్లో. పిలిస్తే మా అమ్మకి ఎవరో చెప్పారట, అయ్యో సినీ ఫీల్డ్ అది, ఆవిడ పోతే మీ అబ్బాయి ఇంకా మళ్ళీ రాడు, మీకు ఉండేది ఒక అబ్బాయేను, ఇక అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోతాడు, చెడిపోతాడు అని చెప్పారట. మా అమ్మాయి తగులాడింది ఆయన్ని కూడా, చెప్పిన అడ్వైజర్ను కూడా. అదేంటే అందరు చెడిపోతున్నారు ఆ సినిమా వాళ్ళు. ఈ వీధిలో హరి అని మా బంధువే, ఆయన ఎడిటర్గా ఉండేవాడు, ఇంకొక ఆయన ఫోటోగ్రాఫర్లో ఉండేవాడు. ఫీల్డ్లో చాలామంది బంధువులు ఉన్నారు నాకు సినీ ఫీల్డ్లో. ఇక్కడ చిరంజీవి అని ఒక ఆయన అసిస్టెంట్ డైరెక్టర్కి వస్తాడు చూడండి, ఆయన బాగా ఫ్రెండ్ నాకు, ఘంటసాల చిరంజీవి ఆయన, అతని పేరు ఘంటసాల చిరంజీవి. ఈ ప్రేమ్ నగర్ కూడా ఆయన, ఆమెకు బాగా తెలిసి ఉంటుంది. ప్రేమ్ నగర్ ఫేమస్ కదా, వాణిశ్రీ అంటే ప్రేమ్ నగర్
ఫేమస్. పైగా ఇక్కడ ఏం చెప్పుకుంటారంటే ఏమనుకోబోకండి, ఒకవేళ వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఏమన్నా అనుకోవచ్చు, ప్రేమనగర్ లేకపోతే, ప్రేమనగర్లో వాణిశ్రీ లేకపోతే రామానాయుడు గారే లేరు. వాళ్ళ బ్రదర్ కూడా అదే మాట చెప్పాడు, వాణిశ్రీ కనుక ఆ ఫీల్డ్లో లేకుండా ఇంక ఏ అదర్ యాక్టర్ వచ్చున్నా కూడా వేస్ట్ అంటే నాకు తెలియదు కదా, అనుకున్న మాటలు నేను చెప్తున్నాను, ప్రజలు అనుకునే మాటలు నేను విని నేను చెప్పడమే. అందువల్ల ఏంటంటే, ఒక విధంగా నేను కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిని ఫ్రమ్ ది బిగినింగ్ 1948 నుంచి. అందుకని నేను రామచంద్రారెడ్డి గారు శిష్యత్వం చేశాను, ఆయనే మా గురువు గారు. ఆయన మాకు రాజకీయ భిక్ష పెట్టింది రామచంద్రారెడ్డి గారే. ఏదో చదువుప్పుడు కూడా సహాయం చేశాడు, సహాయం అంటే డైరెక్ట్గా కాదు, బాలకొండారెడ్డి గారని ఆయనకు ముఖ్య రైట్ హ్యాండ్ ఉండేవాళ్ళు. ఆయన కూడా నాకు, మేమిద్దరం క్లాస్మేట్స్, ఆయనే మాకు ఫీజు ఎంత అప్పుడు 2 రూపాయలు నెలకి, హై స్కూల్లో 2 రూపాయలు ఫీజు, దాన్ని కట్టుకోలేకపోయేవాళ్ళం మేము. అప్పుడు ఏదైనా కొంచెం ఒక 1 రూపాయో 2 రూపాయో సహాయం చేశాం. ఈ మధ్యన ఏమైనా వాణిశ్రి గారితో కలిసే అవకాశం ఉంది మీరు? నేను కలవలేదండి, నేను మెడ్రాస్కి ఎన్నోసార్లు పోతుంటాను, మెడ్రాస్కి కనీసం నెలకి 2 సార్లునే పోతాను నేను. కాబట్టి నేను ఎందుకు ఊరికే అది ఏందో నాకు మొదటి నుంచి అలవాటు లేదు, లేకుంటే ఎన్నిసార్లు మా అమ్మతో కూడా ఒక్కసారి పోయాంతే మళ్ళీ పోలేదు. దట్ ఈస్ ఒక 30 ఇయర్స్ బిఫోర్.